Hello friends, I am Ravinder. Welcome to Ravindra English. In the last class, I introduced alphabet, Telugu and English. Telugu lo aksharalu ella unte English lo ela rayal anedi nina introduce cheyadam jarigindi. Ee roju vaatiki adananga gunithalu ela rayali. Udaharanaku ninna kaagunto rayadam jarigindi. ఉదాహరణకు గా ఉందనుకోండి, గా జీఏ, గా దీర్ఘం కూడా జీఏనే, అంటే గీ జీఐ జీడబ్ల్యూఈ గు GU GOO GRU GRU AND GAY GE గే గై గో దీని కూడా జీవోనే గౌ జీవో యు గమ్ గహా. ఓకే, సో నిన్న కా గుంతం రాయడం జరిగింది. అదే ఒత్తుకా గుంతం కనుక రాసినట్టయితే ఏమవుతుంది, కేహెచ్ఏ. ఓన్లీ జనరల్ మామూలు మొదటి కా అయితే కేఏ, అండ్ ఒత్తుకా అయితే హెచ్ రావడం జరుగుతుంది. అలాగే ఒత్తుగా ఉందనుకోండి జిహెచ్ఏ ఇట్లా రావడం జరుగుతుంది. సో దీని ప్రకారం మనం రోజు ఒక గుణితో ఇంట్రడ్యూస్ చేసుకుంటూ సరళ పదాలు తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇవాళైతే గా గుణితో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు సరళ పదాలు చూద్దాం. ఉదాహరణకు కా మా లా, కాకు కే ఏ, మాకు ఎం ఏ, లాకు ఎల్ఏ. ఓకే, అదేవిధంగా గా తీసుకుందాం. గా ఉంటే జిఏ, మాకు ఎంఏ, లాకు ఎల్ఏ. అదేవిధంగా చా తీసుకుందాం. చాకు సిహెచ్, మా ఎంఏ, లాకు ఎల్ఏ. సో ఈ విధంగా సరళ పదాలు. సో కా ఇవే కాకుండా ఉదాహరణకు చూడండి, మరక మరక, ఈ మాకు ఎంఏ, రాకు ఆర్ఏ, కాకు కేఏ, మరక. అదేవిధంగా కడప, కా డా పా, కే ఏ, డాకు డిఏ, పాకు పిఏ. నడక, నడక, నాకు ఎన్ఏ, డాకు డిఏ, కాకు కేఏ. సో ఈ విధంగా సరళ పదాలను మనం ఉపయోగించి రాయొచ్చు. సో కమల, కమల, గమల, చమల, మరక, కడప,
నడకా. ఇంకేమైనా కూడా మనము ఈ సరళ పదాలను ఈ విధంగా రాయొచ్చు, ఏవైనా కూడా అన్ని అక్షరాలతోని. ఓకే, మనం ఇప్పుడు ఒకసారి దీర్ఘం చూద్దాం. గాలి, గాలి, గాకు జీఏ, లీగి ఎల్ఐ లాగుంటాం కనుక తీసుకున్నట్టయితే గాలి ఇట్లా కావడం జరుగుతుంది. ఉదాహరణకు కా లు కేఏ ఎల్యు, అదే పాలు తీసుకుందాం అనుకోండి, పా లు నాకు దీర్ఘం వస్తే పా లుగు ఎల్యు. ఉదాహరణకు చాలు, చాలు సిహెచ్ఏఎల్యు. ఉదాహరణకు డా, డాకు డిఏ, కు కేయు. నేననే గుణితం కా గుణితం రాయడం జరిగింది. సో ఈ విధంగా చేస్తే మనం ఈజీగా చదవడం రాయడం నేర్చుకోవచ్చు. చాకు, చాకు, చాకు సిహెచ్ఏ, చాకు. ఓకే, టాకు టిఏ, టాకు. ఇప్పుడు మనం దీర్ఘము మరియు కొమ్ము కూడా నేర్చుకోవడం జరిగింది. సో ఎట్లిచ్చినా కూడా మనం దీర్ఘము కొమ్ము సరళ పదాలు నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం ఇప్పుడు రూత్వం తీసుకుందాం. ఎందుకంటే చాలా బేసిక్స్ చాలా స్లోగా చాలా తెలుగులో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. మనం ఈ గుణితాలు ముఖ్యం, మన ఎనీ చిన్న గ్రామర్ బుక్లో కూడా ఈ గుణితాలు ఉండడం జరుగుతుంది. ఒక కాగుణితం మోడల్గా రాయడం జరిగింది, దీని ప్రకారం మీరు ప్రాక్టీస్ చేయండి. రౌతి గుణితం దాకా మీరు ప్రాక్టీస్ చేయండి. ఉదాహరణకు నేను ఇప్పుడు ఒక చా గుణితం రాస్తా చూడండి. చా సిహెచ్ఏ, చాకు దీర్ఘం సిహెచ్ఏ, దీన్ని కూడా అంతే. చీ సిహెచ్ఐ, సిహెచ్ఈ డబల్ ఈ, చాకుం చూ, చూ. త్రూ, త్రూ. చే, చే. దీని కూడా సేమ్ చై. ఇట్లా కూడా అనవచ్చు, అదర్వైజ్ సిహెచ్ఏఐ కూడా రాయచ్చు. చా ఇట్లా కూడా అవుతుంది. ఓకే, చో అండ్ చో. చౌ, చం, చహా సిహెచ్ఏహెచ్ఏ. ఈ విధంగా అన్నీ మీరు మోడల్స్ రాయండి, ప్రాక్టీస్ చేయండి. నేను కూడా డైలీ ఒకటి రాస్తూ ఉంటా, ఒకటి రెండు. ఇవాళ గాగుణితం రాయడం జరిగింది, చాగుణితం కూడా రాయడం జరిగింది, నిన్న కాగుణితం రాయడం జరిగింది. సో కొన్ని దాన్ని చూసుకుంటూ రాస్తూ ఉంటాను. కొన్ని సరళ పదాలు మరియు దీర్ఘము కొమ్ము ఉదాహరణకి ఇట్లా కా రు, దీర్ఘం కేఏ, రాకం స్థిరు కారు. సో ఇవి రెండు కావడం జరిగింది ఇక్కడ కారు. సో ఈ రెండు కూడా ఇవాళ చెప్పడం జరిగింది, ఇంట్రడ్యూస్. సో ఈ విధంగా మనం నెమ్మదిగా గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేసుకుంటూ పోదాం. లెటర్స్, లెటర్స్ తర్వాత సరళ పదాలు, దీర్ఘాలు. ఇవాళ
దీర్ఘం గుడి అంటే కారు. ఉదాహరణకి ఇదే మనం పారు లేదా పాట తీసుకుందాం అనుకో, పిఏ టిఏ, పాలు పిఏ లు పాలు. ఓకే, నారు నారు ఎన్ఏ. కొమ్ముకు ఆర్యు వస్తుంది, దీర్ఘానికి ఏ వస్తుంది, దీర్ఘానికి ఏ వస్తుంది ఇక్కడ, కొమ్ముకు యు వస్తుంది. ఇది గమనించండి. ఇట్లా స్లోగా కనుక మనం నేర్చుకున్నట్టయితే ఒక 10-15 డేస్లో వీ కెన్ హ్యావ్ ఏ గ్రిప్, మనం దీని మీద గ్రిప్ సంపాదించవచ్చు ఈజీగా. మనం ఒక 60% కవర్ అవుతుంది, దీంతోపాటు మనం ఇంకా మనం డెవలప్ చేసుకోవచ్చు మన యొక్క లాంగ్వేజ్ను. సో మీరు స్లోగా ప్రాక్టీస్ చేయండి, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా తప్పకుండా. సో 100% మీరు సక్సెస్ అవుతారు. అంటే ఈ 60% యూజ్ అయినప్పటికీ మీరు ఆల్రెడీ పెద్దవాళ్ళు అంటే అంతకుముందే మీకు కొంత ఉంటుంది వాటి మీద గ్రిప్పు, దానికి ఇది తోడై మీరు ఈజీగా యూ కెన్ రీడ్ అండ్ రైట్. ఓకే, ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్.